everyone, good morning. Welcome back to my channel, Nandi Telugu Vlogs. ఈ రోజు నేను ఫుల్ షాపింగ్ చేశాను, అఫ్జాన్కి వెళ్ళాను. అఫ్జాన్కి వెళ్ళి ఫుల్ అఫ్జాన్లో మనకి మంచి క్వాలిటీ అయిన నట్స్ బాగా మంచిగా ఉంటుంది. కొద్దిగా కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది, బట్ ఓకే రీజనబుల్ అనిపిస్తుంది. చాలా నట్స్ కొన్నాను అన్నమాట. యాక్చువల్లీ ఎందుకు ఈ సడన్ షాపింగ్ అంటే, నేను కొన్ని రోజుల నుంచి బయట ఫుడ్ తినట్లేదు, అంటే అవుట్ సైడ్ ఫుడ్ లేదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం అవుట్ సైడ్ ఫుడ్ తినలేకపోతున్నాను, ఇంట్లోనే చేసుకొని తింటున్నాను. కొంచెం ఎక్సర్సైజ్ చేస్తుంటే కొద్దిగా నా బాడీలో చేంజెస్ చూసాను, అబ్జర్వ్ చేశాను. కొద్దిగా వెయిట్ రిడ్యూస్ అవుతున్నాను, నెక్స్ట్ స్కిన్ మంచిగా ఉంటుంది, అవన్నీ అబ్జర్వ్ చేశాను. ఓకే, నేను అంటే అంత స్ట్రిక్ట్గా ఫాలో అయిపోయినా నాకు వెయిట్ అనేది కొద్దిగా డిఫరెన్స్ కనిపిస్తుంది. అందుకే నేను వచ్చేసి దాన్ని ఇంకా మంచిగా తీసుకొని ఇంకా కొద్దిగా మంచిగా ఫాలో అవుదాము అనేసి అనుకుంటున్నాను. సో అవుతుందో లేదో తెలీదు, సో కానీ చూస్తాను. ఏదైనా కూడా మనం చేయకుండా అవ్వదేమో అనుకోవడం ఎందుకు, చేసి ఫెయిల్ అయినా పర్వాలేదు. అందుకనేసే నేను కొన్ని తీసుకున్నాను అన్నమాట. అంటే ఇవి ఆల్రెడీ నేను డైలీ యూజ్ చేసే వాటిలో యూజ్ చేస్తూనే ఉంటాను, కానీ తీసుకున్నాను. ఇవి ఏంటంటే, ఫస్ట్ హనీ తీసుకున్నాను. హనీ ఇది వచ్చేసి సినమిన్ హనీ, ఇలాచి దాల్చిన చెక్క ఉంటుంది కదా, ఆ చెక్క పౌడర్ ఈ హనీలో యాడ్ చేస్తుంటారు. సో ఇది ఇంత వస్తుంది, ఇక్కడంతా వేసారు చూడండి దాల్చిన చెక్క. సో ఇది వచ్చేసి 499 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్నాను గ్రానోలా. యాక్చువల్లీ ఇది అవసరం లేదు, ప్లెయిన్ ఓట్సే తినచ్చు, కానీ నేను ప్లెయిన్ ఓట్స్ అలాంటివి తినలేను. ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. కొందరు వచ్చేసి డేలో చాలా తక్కువ ఫుడ్ తింటారు, వాళ్ళు 3 సార్లు తిన్నా కూడా చాలా తక్కువ తింటుంటారు. నేను వచ్చేసి నాకు ఆకలి ఎక్కువ అనమాట, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. సో నా స్టైల్లో నాకు ఆకలి ఎక్కువ, సో దానికి తగినట్లు నేను అన్నీ తీసుకున్నాను. చూస్తాను బాగా వర్కౌట్ అయితే మీకు కూడా నెక్స్ట్ చెప్తాను ఎలా చేశాను అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రానోలా. దీంట్లో మనకి డ్రై నట్స్ అన్నీ ఎక్కువ ఉంటుంది. మోస్ట్లీ ఇది సేమ్ కాదనమాట, ఇది కొంచెం వాళ్ళు బటర్ వేసి ఓట్స్ని, నెక్స్ట్ కార్న్ఫ్లెక్స్ని, వాటిని అంతా రోస్ట్ చేసి వేసింటారు. సో ఇలా ఉంటుంది. ఇది నాకు ఎంత కాస్ట్ పడిందంటే 99 రూపీస్, ఎందుకంటే చిన్న ప్యాకెట్ తీసుకున్నాను, పెద్దది ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ కెలాక్స్ తీసుకున్నాను, ప్లెయిన్ కెలాక్స్ అనమాట. ఇది వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి స్పెషల్గా అనమాట. ఇది 0 fat 0 calories. సో ఇక్కడే వేసింటారు 0 fat 0 calories అనేసి. ఓకే, ఓన్లీ  2% fat ఉంటుందంట. ఓకే, నో ప్రాబ్లం. 2% అయితే ఇది తింటే మనకు వచ్చేసి ప్రోటీన్స్ చాలా హైగా ఉంటుంది, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, బి గ్రూప్ విటమిన్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ కూడా తక్కువ, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది బాగా హెల్ప్ అవుతుంది, అందుకే ఈ కెలాక్స్ తీసుకున్నాను. నెక్స్ట్ స్లిమ్ మిల్క్, ఎందుకంటే ఇప్పుడు డైలీ మిల్క్ మామూలు ప్యాకెట్స్ అయితే అవి 2 డేస్లో ఎక్స్పైర్ అయిపోతుంది, 2-3 డేస్లో. ఇదైతే మనకు 90 డేస్ వరకు ఉంటుంది, ప్లస్ స్లిమ్ మిల్క్ అనమాట. సో డైట్ ఫాలో అయ్యే వాళ్ళు, వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకునే వాళ్ళు స్లిమ్ మిల్క్ వచ్చేసి యూజ్ చేస్తే చాలా బెటర్. అందుకే నేను స్లిమ్ మిల్క్ తీసుకున్నాను. ఇదైతే నాకు ఎప్పుడు అంటే, ఒకవేళ నేను ఎప్పుడన్నా మా ఫుడ్ చేసుకోలేనప్పుడు ఇది యూజ్ చేసి కొద్దిగా కెలాక్స్ వేసుకొని తినేస్తే ఒక పూట గడిచిపోతుంది, అందుకనేసి ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ముస్లీ, నేను చెప్పాను కదా ముస్లీకి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అనేసి. సో ఇది కొద్దిగా బాగా రోస్ట్ చేసి అది ఉంటుంది. ఇందులో కూడా ఉంటాయన్నమాట అన్ని నట్స్ అంతా, చూస్తే సేమ్ నట్స్ అంతా ఉంటుంది. ఇది కొద్దిగా రోస్ట్ చేసి ఉంటారు, కొద్దిగా ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇది అన్నమాట, ఇది వేసుకుంటే మనకు నట్స్ అంతా అవసరం లేదు, ఫుల్ దీంట్లోనే ఉంటుంది. దీని కాస్ట్ 315 పడింది. ఓకే, నాట్ బ్యాడ్. స్లిమ్ మిల్క్ వచ్చేసి మనకి 89 రూపీస్ పడింది. 13 ఏప్రిల్, ఓకే 13 ఏప్రిల్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇది ఎన్ని డేస్ ఉంటుందంటే బెస్ట్ బిఫోర్ 180 డేస్ అండ్. ఓకే, నో ప్రాబ్లం. ఒకటే తీసుకున్నాను, బాగుంటే ట్రై చేసి మళ్ళీ తీసుకుందాం అనేసి. ఇవంతా నేను ఆల్రెడీ ట్రై చేసి. నెక్స్ట్ ఇవన్నమాట, ఇవి కొన్నాను. ఇవన్నీ నేను ఇక్కడ ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇదంతా అఫ్జాన్లో తీసుకున్నాము, కవర్ మార్చారు, ముందు వేరే కవర్ ఉండేది, ఇక్కడ వేరే కవర్. అంటే అన్నీ వాళ్ళు నీట్గా ఇలా జిప్ బ్యాగ్లో ఇచ్చేసారు. చూడండి ఇక్కడ అఫ్జాన్ లేదు, ప్రతి ఒక్కటి ఇలా జిప్ చేసి ఉంటుంది అన్నమాట. ఏంటంటే మనము ఓపెన్ చేసి తిన్నా మళ్ళీ ఇలా జిప్ వేసి అలానే పెట్టేసుకోవచ్చు. అంటే మనం బాక్సెస్లో అలా అంతా ఏం వేసుకోవాల్సిన పని లేకుండా ఇలానే ఉంటుందన్నమాట. స్టోర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఇదేంటి, ఇది మా హస్బెండ్ తీసుకున్నారు మ్యాంగో క్యాండీ. ఇది నాకు కాదు, ఇది రిజెక్ట్, ఇది డైట్లో లేదు. మ్యాంగో క్యాండీ, ఇవి వచ్చేసి అఫ్జాన్ డేట్స్. ఎంత క్వాలిటీగా ఉంటాయి తెలుసు అసలు.
నాకైతే చాలా బాగా నచ్చేసింది. అన్ని జిప్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది కిస్మిస్ గోల్డెన్ లాక్. సో ఇందులో కిస్మిస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇదేంటి, దీని మీద ఇదేంటో కూడా వేయలేదు, ఓపెన్ చేసి చూద్దాం. మామూలుగా పైన స్టిక్కర్లో ఏముంటుందో అని వేసింటారు. ఓకే, ఇవి వచ్చేసి పంప్కిన్ సీడ్స్. ఫుల్ హెల్తీగా తీసుకుంటున్నాను పంప్కిన్ సీడ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇది కొంచెం ప్యాకెట్ ఎక్కువగా ఉంది. ఇదేంటి, దుహానీ. దుహానీ అంటే ఏంటి నాకే తెలియదు. ఓకే, డేట్స్. డేట్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్వి ఉన్నాయన్నమాట. కొన్ని 2000 రూపీస్ కూడా కేజీ, 1 కేజీ 2000 రూపీస్ అలా ఉన్నాయి. చాలా క్వాలిటీ ఉంటుంది అన్నమాట, చాలా ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, మేము తీసుకునేది వచ్చేసి ఇది 1 కేజీ 750 రూపీస్. నేను ఎక్కువ తీసుకోలేదు, నేను 250 గ్రామ్సే తీసుకున్నాను. ఫస్ట్ నేను ఫాలో అవుతానో లేదో చూడాలి. ఇవన్నీ ట్రయల్స్కి అన్నమాట, ఇన్ కేస్ బాగుండి నేను అంటే డైలీ చేయగలిగితే మళ్ళీ నేను కొద్దిగా ఎక్కువ తీసుకుంటాను. ఇప్పుడైతే అన్నీ తక్కువ తక్కువ క్వాంటిటీనే తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి క్యాష్యూ రెడ్ చిల్లీ. ఇది కూడా నా డైట్లో లేదు, ఎందుకంటే ఇవన్నీ మా హస్బెండ్కి. ఇందులో క్యాష్యూస్ ఇలా బాగా రోస్ట్ చేసినట్టు ఉంటే టెంపింగ్ తిన్నాను. నేను తీసుకున్నవి మాత్రమే చూపిస్తాను. ఇవి బ్లాక్ కిస్మిస్ అన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ తినాలనిపిస్తుంటుంది. ఈవినింగ్ నేను ఎప్పుడు తింటుంటాను. నాకు కరెక్ట్గా ఈవినింగ్ 5 అయితే చాలా ఆకలి అవుతుంది. సో నేను నోట్ చేసి పెట్టుకున్నాను. 5 వరకు వెయిట్ చేసినాను అనుకోండి, నేను కంట్రోల్ చేసుకోలేక ఏదో ఒకటి తినేస్తాను అనమాట. క్రేవింగ్స్ అలా ఉంటుంది. అందుకనేసి నేను 4 కానీ 4:30 కానీ గ్రీన్ టీ తాగేసి ఏదో ఒక నట్స్ తినాలి అనే డిసైడ్ అయ్యాను. అంటే ఎక్కువ ఆకలి పీక్ స్టేజ్ పోకుండా, ఆకలి ఏ టైం స్టార్ట్ అవుతుందో నాకు తెలుసు, నేను ఏ టైంకి నాకు ఎక్కువ ఆకలి వేస్తుందని, ఆ టైం లోపలే కొద్దిగా తగ్గించి ఏదో ఒకటి స్నాక్స్ తినేస్తే జంక్ ఫుడ్ తినకుండా ఉంటాను. ఇవి బ్లాక్ కిస్మిస్. నెక్స్ట్ వాల్నట్స్. డైట్లో ఇది చాలా ఇంపార్టెంట్. అయ్యో, యాక్చువల్లీ మా హస్బెండ్ ఒక డ్రింక్ తీసుకున్నారు. ఇవేంటంటే చెర్రీస్వి. చెర్రీస్ని బాయిల్ చేసి తీసారో ఎలా చేశారో తెలీదు. ఇది ఫుల్ చెర్రీ జ్యూస్ అంట. ఏమీ ఫ్లేవర్స్ అంతా ఏం యాడ్ చేయలేదు. ఇది ఇంపార్టెంట్ది. ఇది ఒక్కటే 225 రూపీస్. ఇంకా రెడ్ బుల్. ఇది ఆల్కహాల్ కాదు, రెడ్ బుల్ అన్నమాట. ఇది 0 ఆల్కహాలే ఉంటుంది. ఇక్కడ ఉంది దీని మీద లేదు. ఇది జస్ట్ ఎనర్జీ డ్రింక్ లాగా అంతే. సో ఇది కూడా మా హస్బెండ్ తీసుకున్నారు, తడిచిపోయింది. ఇవేమంటే మినీ ఓట్ బైట్స్, ఓట్స్తో చేసిన కుకీస్ అన్నమాట. సో ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇది తినచ్చు. ఇది ఓట్స్తో చేశారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇది ఫ్లాక్స్ సీడ్స్ నేను చెప్తుంటా కదా. ఇది రోస్ట్ చేసినట్టు, సాల్ట్ వేసి రోస్ట్ చేశారు. సో పచ్చివే తినేసేయచ్చు. ఇలా వస్తుంది మనకి, పచ్చివే తినేసేయచ్చు. బాగున్నాయి నెక్స్ట్ లాస్ట్ సన్ఫ్లవర్ సీడ్స్. ఇది కూడా రోస్ట్ చేసినట్లు అక్కడ టేస్ట్ చేయడానికి ఇస్తారు అన్నీ. ఇక్కడ ఇది ప్లెయిన్. యాక్చువల్లీ నేను వెయిట్ తగ్గినాక మళ్ళీ యూట్యూబ్లో చేద్దాము అని అనుకున్నాను, అందరికీ చెప్పేశాను కాబట్టి. చచ్చినట్లు ఇప్పుడు వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తాననేసి పెట్టాను. ఇన్ని నట్స్ కొన్నాను అనమాట, చూద్దాం ఏం చేస్తాను. వీటితో పాటు నేను లిప్టన్ గ్రీన్ టీ కూడా తీసుకున్నాను.
ఈవినింగ్ టైమ్స్ గ్రీన్ టీ తీసుకోవడానికి, మార్నింగ్ ఎలానా ఎనర్జీ డ్రింక్ తీసుకుంటాను. సో ప్రాబ్లం లేదు. ఎనర్జీ డ్రింక్ అంటే కొద్దిగా హెల్తీ డ్రింక్, సినిమన్ది కానీ, జింజర్ది కానీ, నెక్స్ట్ క్యూమెన్ సీడ్స్ది కానీ, లెమన్ హనీ, ఇలా ఏదో ఒక డ్రింక్ తీసుకుంటాను. ఈవినింగ్ మిల్క్ అవాయిడ్ చేయడానికి, మిల్క్ మోస్ట్లీ నేను తీసుకునేది ఓన్లీ ఓట్స్ కానీ ముస్లీ కానీ తినడానికి, నార్మల్గా మిల్క్ తాగనమాట. నెక్స్ట్ అంటే ఈ టైంలో, ఈ పీరియడ్లో తాగకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే మిల్క్ కూడా స్లిమ్ మిల్క్ అయితే ఓకే, నార్మల్ మిల్క్ వచ్చేసి మళ్ళీ మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎక్కువ హెల్ప్ చేస్తుంది. అందుకే స్లిమ్ మిల్క్, ఉత్త మిల్క్ అస్సలు తాగలేము. దీంట్లో ఏ టేస్ట్ ఉండదు మోస్ట్లీ, అందుకే అలా అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటివి అయితే ఓకే అన్నమాట, దీంట్లో వాళ్ళు ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయరు. ఇలాంటి జ్యూసెస్ అయితే తాగొచ్చు. లేకపోతే ఏం చేయొచ్చు అంటే, మనం క్యారెట్ బీట్రూట్ని మిక్స్ చేసి జ్యూస్ చేసుకొని తాగేస్తే హ్యాపీగా ఉంటుంది. యాక్చువల్లీ ఈరోజు నేను క్యారెట్ బీట్రూట్ తీసుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ ఒక 2-3 డేస్ చూద్దాం. 2-3 డేస్ నేను స్ట్రిక్ట్గా ఫాలో అవ్వగలుగుతానో లేదో తెలియదు, కానీ నేను చేసేటప్పుడు ఏదైనా వీడియో షూట్ చేస్తాను కాబట్టి నేను ఏమేమి తింటానో కూడా వీడియోలో చూపిస్తాను. నా ప్రెజెంట్ వెయిట్ ఎంత ఉందో కూడా నేను చూపించి డైలీ వ్లాగ్స్లో చూపిస్తూ ఉంటాను కదా, డైలీ వెయిట్ చెక్ చేయను కానీ 10 డేస్ వన్స్ వెయిట్ చెక్ చేస్తాను. అప్పుడు మీకు కూడా తెలుస్తుంది నేను ఏ ఫుడ్ తింటున్నాను. సో దానివల్ల వెయిట్ తగ్గుతున్నాను లేదో మీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. ఇదేం ప్లాన్డ్గా అంటే నేను ముందే అన్నీ చేసి వెయిట్ తగ్గినాక వీడియో తీయలేదు, మీతో పాటే చెప్తున్నాను. ఈరోజు నుంచి నేను డైట్ చేయాలనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి సాటర్డే డేట్ వచ్చేసి 9th, ఎస్ మే 9th సాటర్డే ఈరోజు. నేను కింద కూడా వేస్తాను, మే 9th సాటర్డే ఈరోజు, ఓకేనా? 2020 ఇయర్ ఈరోజు నుంచి నేను వెయిట్ చూడబోతున్నాను, అంటే వెయిట్ కాదు, వెయిట్ తగ్గడానికి ట్రై చేయబోతున్నాను. చూద్దాము తగ్గగలుగుతానో లేదో. తగ్గితే మీరు కూడా ఫాలో అవ్వండి. యాక్చువల్లీ నా బాడీ చాలా కష్టం తగ్గడానికి, నిజం చెప్తున్నాను. ఒక్కొక్కరు జీన్స్ అలా ఉంటుంది, కొందరు ఊరికే చూస్తే ఒక 2 డేస్ సరిగ్గా తినకపోతే వాళ్ళు వెయిట్ డిఫరెన్స్ చాలా కనిపిస్తుంది. సో నాది ఎలాంటి టైప్ బాడీనో చెప్తాను. సో చాలామందికి అలా ఉంటుంది కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. నాది వచ్చేసి వెయిట్ అస్సలు తగ్గదన్నమాట, చాలా కష్టపడాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి, వెయిట్ తగ్గడం చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కువ తింటాను, నాకు క్రేవింగ్స్ ఎక్కువ, ఆకలి ఎక్కువ, నేను ఎక్కువ ఫుడ్ తింటూ ఉంటాను. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు చూస్తే మార్నింగ్ తింటాను, మళ్ళీ ఆఫ్టర్నూన్ తింటాను, ఈవినింగ్ స్నాక్స్ తింటాను, ఈవినింగ్ నుంచి డిన్నర్ లోపల మళ్ళీ ఏదో ఒకటి తింటూ ఉంటాను, నైట్ చపాతి తింటూ ఉంటాను అనమాట. సో నేను చేసే మంచి పనులు ఏంటంటే, మార్నింగ్ మోస్ట్లీ ఓట్స్ తిందాము, ముస్లీ తిందాం ఇలా చేస్తుంటాను. నైట్ మోస్ట్లీ అంటే ఒక 90% వరకు చపాతి తింటూ ఉంటాను. నెక్స్ట్ చిన్న చిన్న వర్కౌట్స్ చేస్తుంటాను, దానివల్ల నాకు కొద్దిగా వెయిట్ డిఫరెన్స్ కనిపించింది. అదే ఇప్పుడు నాకు మోటివేషన్ అనమాట. ఓకే, మనం కూడా తగ్గుతున్నాము, ఓకే, మనం కూడా వెయిట్ తగ్గించగలుగుతాము అనేసి నాకు అక్కడే ఒక మోటివేషన్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అందుకే ఈరోజు వెళ్ళి లేట్ చేయకుండా ఇవన్నీ తీసుకున్నాను. మార్నింగ్ అయితే నేను ఆల్రెడీ అంటే అది హెల్తీ ఫుడ్ అని చెప్పలేను, దోశ తినేసాను, మామూలు నార్మల్ బ్యాటర్తో దోశ తినేసాను. ఇంకా చూస్తాను రేపటి నుంచి నేను ఏమేమి స్టార్ట్ చేస్తానో అన్నీ చెప్తానమాట, ఏమేమి తినుంటున్నాను. అంటే మా ఇంట్లో ఉండేది నేను, మా హస్బెండ్ ఏమో అంటే ఇద్దరమే. సో తనకి నేను నార్మల్ రైస్ పెట్టేస్తాను. నాకు వచ్చేసి నేను మోస్ట్లీ గోధుమ రవ్వ అంటారు కదా, వీట్ రవ్వ అది, లేకపోతే మిల్లెట్స్ ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేస్తాను. రైస్ బదులు కర్రీస్ సేమే, ఎందుకంటే మరీ కర్రీస్ అలా అంత చేయలేను నేను. కర్రీస్ సేమ్గా తీసుకొని రైస్ బదులు నేను బ్రౌన్ రైస్ కానీ, లేకపోతే మిల్లెట్స్ కానీ, ఇంకా చెప్పాలంటే అది గోధుమ రవ్వ ఇలా తీసుకొని వీటితో నేను రైస్కి రీప్లేస్ చేద్దాము అనుకుంటున్నాను. సరే ఓకే, అంతా ఇప్పుడే చెప్పడం ఎందుకు, స్లోగా మీరు కూడా చూడండి. నాతో ఇంకా ఎవరెవరు వెయిట్ తగ్గడానికి ఎవరెవరు స్టార్ట్ చేస్తున్నారో నాకు కమెంట్ చేయండి, అందరం కలిసి మంచిగా హెల్తీగా వెయిట్ తగ్గిద్దాము, ఓకేనా? సో ఇంతే అండి ఈరోజు వీడియో. మీకు అన్న వీడియో నచ్చింటే లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే అయినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలదాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.